ఒకసారి మీరు టిక్టాక్ లో వీడియో చేసాము లైక్ కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ చేశారు చాలా బోల్డ్ గా నైట్ పెట్టాను వీడియో మార్నింగ్ కల్లా అసలు కొన్ని వేలల్లో కామెంట్స్ వచ్చేసాయి అరే వాట్ ద హెక్ ఇస్ గోయింగ్ ఆన్ అసలు ఏం జరిగింది లీవేజ్ లో ఎక్స్పోజింగ్ చేసుకుంటూ బెల్లీ బటన్స్ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవి చూస్తూ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మనోళ్ళు వాళ్ళని ఏమన్నారు వాళ్ళని ఏమన్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫన్ గ్లామర్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా నేను ఏమి చూపించకుండా ఓన్లీ బ్యాక్ నా వీపు చూపించాను కాబట్టి వాళ్ళకి తట్టుకోలేక ఇండస్ట్రీలో ఎదగాలంటే కమిట్మెంట్ పక్క ఇవ్వాల్సిందే అని తెలుగు అమ్మాయిలు ఎందుకారు అండ్ నార్త్ ఇండియన్స్ ఎందుకు అవుతున్నారు చెప్పండి ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి ఓ డేట్కి వెళ్ళేసి వస్తే ఎలానో అలాగే ఓ పని చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ కృతిక ఈరోజు నాతో ఉన్న గెస్ట్ వచ్చేసి ఒక సింగిల్ మదర్ అండ్ ఫైటర్ బోల్డ్ లేడీ సో చాలా ఇంటర్వ్యూస్ తారనివి మీరు చూసే ఉంటారు సో తన లైఫ్లో జరిగిన చాలా సాడ్ మూమెంట్స్ కానివ్వండి తను బోల్డ్ లేడీ అన్న పేరు ఎందుకు వచ్చింది ఇలాంటి ప్రతి ఒక్కటి తను అడిగి తెలుసుకుందాం తన లైఫ్లో జరిగిన మూమెంట్స్ కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో తను ఇన్వైట్ చేసేద్దాం కీర్తి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే హాయ్ చదువుకున్నారు చూడడానికి కూడా ఇంత బాగున్నారు కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు మీకు ఆఫర్స్ ఎన్నో వచ్చాయి నాకేం రాలేవు ఆఫర్స్ బికాజ్ నాకు అసలు ఫిలిం ఇండస్ట్రీ అంటే నేను చాలా దూరం ఉంటాను దానికి అంటే నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిందల్లా ఒకటే ఇప్పటి వరకు మీకు ఎవరు కూడా ఎలాంటి ఆఫర్స్ రాలేదా ఆహా నాకు ఎప్పుడు రాలేదు ట్రై చేయలేదా డిడ్ యు ఎవర్ ట్రై నో ఐ నెవర్ ట్రైడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ట్రై ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ మీకు యాక్టర్ అవ్వాలని అలా ఏం లేదా అసలు అది నా డైరీలోనే అంటే మిమ్మల్ని మీకు చాలా మంది అభిమానులు కూడా ఉండొచ్చు మేబీ మీరు నటిస్తే చూడాలని కూడా చాలా మందికి ఉండింది సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి అప్సెట్ చేసినట్టేగా అప్సెట్ చేస్తే మీకు ఒకవేళ మంచి ఆఫర్స్ ఎవరైనా ప్రాజెక్ట్స్ ని ఆఫర్ చేస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా నో ఐఎమ్ నాట్ రెడీ అలా ఒకవేళ ఒకరి కోసం చేస్తే మళ్ళీ ఆ పాత కీర్తికి దీనికి తేడా ఏముంటుంది నా ప్రిన్సిపల్స్ ని నేను ఒకరి కోసం ఇష్టపడే వాళ్ళు వేరే లైక్ మిమ్మల్ని బానిసగా చేసుకునే వాళ్ళు వేరే బట్ నో నాకు అసలు యాక్టింగ్ అంటేనే రాదు సో నేను నాకు వచ్చిందల్లా ఒకటి టిక్టాక్ చేశారు గుర్తుందా టిక్టాక్ లో ఐ డూ ఓన్లీ లైవ్ వీడియోస్ లైవ్ వీడియోస్ అంటే నేను చేసేది కూడా నేను జర్నలిస్ట్ గా ఓన్లీ లైవ్ రిపోర్టింగ్ చేసేదాన్ని అలా ఏంటి మేమైతే మేము చూడాలనుకుంటున్నాం స్క్రీన్ మీద చూద్దాం ఇన్ ఫ్యూచర్ లో ఇప్పటికీ చేస్తున్నారా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూనే ఉంటాయి ఎలాంటి రీల్స్ చేస్తున్నారు ఏం చేస్తాను ఇద్దరు పిల్లల్ని పెట్టుకుంటాను నాకు లిప్సింగ్స్ అవి ఇవి రావు ఎంతసేపు నేను నడుచుకుంటూ పోతా ఉన్నది ఒక హెయిర్ కాబట్టి హెయిర్ ని ఇలా అంటాను నడుచుకుంటూ స్లో మోషన్ లో పోతాను ఇంకా దానికి తప్ప ఏం చేయను లైవ్ కి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు లైవ్ కి వెళ్తాను సో మోస్ట్ ఆఫ్ ది లైక్ ఎక్కువగా మీ మీద ఎలాంటి కామెంట్స్ వస్తాయి లైక్ కాంప్లిమెంట్స్ కూడా ఏం చేస్తారు అంటే జనాలకి మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటండి జనాలకి అంతకుముందు బాగా నెగిటివ్ గా ఉండేది నా మీద ఒపీనియన్ అంటే నేను ఒక్కసారి టిక్టాక్ లో దివాళీ రోజు బ్యాక్లెస్ బ్లౌజ్ వేసుకొని చేశాను నేను ఇందాక అది అడగబోతున్నాను ఒక్కసారి మీరు టిక్టాక్ లో మేము వీడియో కూడా చేసాము లైక్ కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ చేశారు చాలా బోల్డ్ గా అదే చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు యా ఎక్స్పోజ్ అంటే ఇట్స్ లైక్ ఓన్లీ బ్యాక్ నాట్స్ ఉన్నాయి దానికి ఇవాళ రేపు క్రాప్ టాప్స్ దట్ ఈస్ కామన్ అండ్ నా పర్సనాలిటీ అంత హెఫ్టీ పర్సనాలిటీ ఏం కాదు అండ్ ఐ నెవర్ షో ఆఫ్ ఎనీ క్లీవేజ్ అండ్ నేను బెల్లీ బటన్స్ ఎక్స్పోజింగ్ నేను అలాంటివి ఎప్పుడు చేయలేదు నేను చేసిందల్లా జస్ట్ దివాళీ రోజు లైక్ ఫ్లవర్ పాట్ పేల్చేటప్పుడు చాలా వైరల్ అయింది ఆ వీడియో చాలా వైరల్ అయింది అండ్ జనాలు ఇష్టం వచ్చినట్టు నేను అసలు నైట్ పెట్టాను వీడియో మార్నింగ్ కల్లా అసలు కొన్ని వేలల్లో కమెంట్స్ వచ్చేసాయి అరే వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్ అసలు ఏం జరిగింది ఓన్లీ బ్యాక్లెస్ బ్లౌజ్ బై మీరు చూడాల్సింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి నేను ఏం చేస్తున్నాను ఇంకేమంటారు చున్నీ వేసుకోవడం మర్చిపోయావా నువ్వు కానీ ఇంకా ఆ మాత్రం ఎందుకు అది కూడా ఇప్పేసి అది ఇది అని అంటే నా డ్రెస్ ఇప్పుడు ఎక్కడ చూసిన వీడియోస్ లో అవి అంటే నేను వేసింది 100% లో ఓన్లీ 20% రిప్లై ఇచ్చారు వాళ్ళకి నేను ఏమి ఇవ్వలేదు ఐ డోంట్ కేర్ అంటే నేను అదే చెప్తున్నాను నాలాంటి అమ్మాయిల మీద పడకండి క్లీవేజ్ లో ఎక్స్పోజింగ్ చేసుకుంటూ బెల్లీ బటన్స్ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవి చూస్తూ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మనోళ్ళు వాళ్ళని ఏమన్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫన్ గ్లామర్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా నేను ఏమి చూపించకుండా ఓన్లీ బ్యాక్ నా వీపు చూపించాను కాబట్టి వాళ్ళకి తట్టుకోలేక నాకు కమెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు బట్ ఐ డోంట్ కేర్
దాంట్లో పెద్ద విషయం ఈ మధ్య ఇప్పుడు చూస్తే కీర్తి గారు చాలా అంటే లిమిట్ మొత్తం క్రాస్ అయిపోయింది, మొత్తం క్రాస్ చేసేసారు. అసలు లిరిక్స్ కూడా ఏ లిరిక్స్ కి చేస్తున్నామని కూడా వాళ్ళకి లేదు. ఇంకేంటంటే అన్మ్యారీడ్ పిల్లలు, చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, రేపు మా బాబు పెళ్లి చేసుకునే ఏజ్ లో ఉన్న పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకటే అండి, ఇప్పుడు ఎవరో కమెంట్ పెడుతున్నారు అని అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే డెఫినెట్లీ మన ఇంట్లో వాళ్ళ నాలెడ్జ్ కి తెలిసే చేస్తాం కదా. సో మనం ఏం చేస్తున్నా మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు బయట వాళ్ళు ఇంకేమనుకుంటున్నారు అనేది ఇంకా మనం పట్టించుకోకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కీర్తి గారు, అంటే మీరు చాలా బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఎదగాలంటే కమిట్మెంట్ పక్క ఇవ్వాల్సిందే అని చాలా విన్నాం మనం, వింటూనే ఉన్నాము, ఇప్పటికీ చాలామంది బయటకు వచ్చి చెప్పింది కూడా ఉంది. సో మీరేమంటారు కమిట్మెంట్ మీద మీ ఒపీనియన్? అదేవిధంగా కొంతమంది అవును మేము బ్రతకాలంటే అందరు ఉన్నారు, నాకు ఇవ్వాలంటే నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ కదా, దాంట్లో తప్పేంటి అని మాట్లాడిన అమ్మాయిలు కూడా ఉన్నారు. సో దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సో ఈ కమిట్మెంట్ విషయం మీకెంత తెలుసో నాకు అంతే నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మనం సినిమా ఫీల్డ్ చాలా దూరం. ఐ మీన్ లైక్ మీరేం ఒపీనియన్, మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అదే అండి. ఇప్పుడు ఒక అమ్మాయి అంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మేబీ తనకి ఇల్లు గడవడం కానీ సర్వైవ్ అవ్వడం కానీ, మేబీ తన కెరీర్ స్టార్ట్ అవుతేనే మేబీ తనకి ఇల్లు గడవడము, ఆఫర్స్ కోసం అంతలా దిగజారడం కరెక్టేనా అని. ఆఫర్స్ కోసం అయితే కాదు, ఆఫర్స్ కోసం అయితే డెఫినెట్లీ ఆ పని చేయడం అంటే ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇవ్వడం అనేది. ఎక్కువ మంది ఆన్సర్స్ ఏంటంటే నన్ను నేను యాక్ట్రెస్ గా చూడాలనుకుంటున్నాను, అంటే వాళ్ళకి ఆస్పిరేషన్ అనేది ఉంటది కదా. సో అలాంటి విషయంలో స్క్రీన్ లో కనిపించాలి అని. ఒకటండి, మన గోల్స్ కోసము మనం ఏదో సెలబ్రిటీ కావాలి అని చెప్పేసి ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ నైట్ లో స్టార్డమ్ కోసము మన క్యారెక్టర్ ని, మన ఎథిక్స్ ని, మన మోరల్స్ ని బ్రేక్ అప్ చేయడం అనేది ఐ డోంట్ లైక్ దట్. స్పెషల్లీ అమ్మాయిలు, మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఈ రోజు కాకపోయినా సరే వెయిట్ చేయండి, ఏదో ఒక రోజు. డూ యూ రియలీ థింక్ దట్ టాలెంట్ తోని ఉంటే పక్క ఎవరైనా పైకి వస్తారు అని మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ దాని మీద ఏముంది? టాలెంట్ నిజంగా ఉంది అని చెప్పేసి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనకి అనిపిస్తే, అంటే ఒక యూనిక్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మీకు యూనిక్నెస్ ఉంటుంది. టాలెంట్ అనేది ఈ మధ్య చాలా మందికి ఉండింది, మన దగ్గర వచ్చింది టాలెంట్ తో చెప్పిన. టాలెంట్ అనేది ఎక్కడి వరకు ఉంటది అంటే, ఇప్పుడు ఫోన్ లో వీడియోస్ చేయడము ఒక టాలెంట్, ఈ కెమెరా ముందు యా టిక్టాక్ లో నాకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో 1000 ఫాలోవర్స్ ఉన్నారు, 1 MM ఫాలోవర్స్ ఉన్నారు అంటే అది టాలెంట్. ఓకే, టాలెంట్ ఉండొచ్చు, బట్ ఆ టాలెంట్ అనేది ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఆ కెమెరా ముందు సేమ్ అక్కడ ఎలా చేస్తున్నావో నువ్వు అంతే కాన్ఫిడెంట్తో నువ్వు ఎప్పుడైతే చేస్తావో జనాల్లో నీకు ఒక యూనిక్నెస్ కనిపించాలి. అది ఎప్పుడైతే నిన్ను రిసీవ్ చేసుకుంటారో జనాలు, దట్ ఈస్ అ రియల్ టాలెంట్. ఇప్పుడు మనంతలో మనము నేనేదో అందంగా ఉన్నాను, వాళ్ళు నలుగురు చేసే పని నేను కూడా చేస్తున్నాను అంటే దట్ ఈస్ నాట్ టాలెంట్. మై క్వశ్చన్ ఈస్, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో పైకి వస్తారా? అంటే ఇంకా ఇండస్ట్రీ కోసం మనం మాట్లాడలేము, ఎందుకంటే మనం ఇండస్ట్రీలో మీరు సినిమాలో ఉండకపోయినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ అనేది ఉంటుంది, వ్యూ అనేది ఉంటుంది. సో మీ వ్యూ ఏంటి? ఇప్పటి వరకు మనం న్యూస్లో విన్నాము, చాలా డిబేట్స్ అయ్యాయి, చాలా తెలుసు. మీరేమనుకుంటున్నారు ఇండస్ట్రీలో ఒకవేళ ఒక అమ్మాయి పైకి రావాలంటే, హీరోయిన్గా అవ్వాలంటే టాలెంట్ మెయిన్, లేకపోతే తను అడిగిందల్లా చేసేస్తే హీరోయిన్ అయిపోయిద్దా, లేకపోతే ఇంకొకటి తెలుగు అమ్మాయిలు ఎందుకు కారు అండ్ నార్త్ ఇండియన్స్ ఎందుకు అవుతున్నారు చెప్పండి. నార్త్ ఇండియన్స్ అంటే సీ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్, యూ కెన్ సే నో ప్రాబ్లం. యా, సో నార్త్ ఇండియన్స్ ఎలా అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, వాళ్ళకి ఫేమ్ ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉండే తెలుగు అమ్మాయిలు ఏంటంటే కొంచెము చిన్నప్పటి నుండి కూడా ఒక పద్ధతిగా పెరిగి ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఈజీగా కాదు, ఏదైనా సాక్రిఫైస్ చేయాలి. ఎక్స్పోజింగ్ విషయంలోనే కానివ్వండి, ఇంకా లైక్ కమిట్మెంట్ విషయంలోనే కానివ్వండి, వాళ్ళకి ఓపెన్గా ఉంటారు, వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి ఓ డేట్కి వెళ్ళేసి వస్తే ఎలానో, అలాగే ఓ పని చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి మన లైఫ్ ఏదో మనకి కొంచెం ఫేమ్ వస్తుంది అండ్ మనకి ఒక ప్లాట్ఫామ్లో ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు నార్త్ సైడ్ స్పెషల్లీ. సో మేబీ వాళ్ళకి అందుకనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి కావచ్చు. అంటే తెలుగు వాళ్ళని తీసుకోవడం ఎందుకు అని, తెలుగు వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, ఎంత అందంగా ఉన్న టాలెంట్ ఉన్నా కానీ తెలుగు వాళ్ళని తీసుకోరని కూడా అనడం ఉందండి, మీరేమంటారు? మేబీ అదే, తెలుగు వాళ్ళంత ఈజీగా కమిట్మెంట్ ఇవ్వరు కదా. అదేనా అదే కారణం? ఇంకా ఎండ్ ఆఫ్ ద డే అదే కదా. ఇప్పుడు ఏం చేస్తారు, లైక్
బాగున్నావమ్మా, నీ పోర్ట్ఫోలియో ఏది, అది ఏది, ఇది ఏది అని చెప్పేసి కొంచెం ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాము, ఐటమ్ సాంగ్ కోసము కొంచెం ఎక్స్పోజింగ్గా అని చెప్పేసి అంటారు. అక్కడ దాకా అమ్మాయికి ఆశలు పెట్టేసుకుంటుంది. అమ్మాయి వెళ్ళి ఏదో కెమెరామ్యాన్ని పట్టుకొని కొంచెం మంచిగా కొంచెం హాట్గా ఫొటోస్ అవి దిగి ఫోటో ఆల్బమ్ తీసుకొస్తుంది. దాని తర్వాత అక్కడ దాకా ఆశ తీసుకొచ్చాక అమ్మాయి అంటే మెంటల్లీ ఫిక్స్ అయిపోతుంది, ఇంకా మైండ్ సెట్ ని ప్రిపేర్ అయిపోయింది, నాకు ఇంకా క్యారెక్టర్ వచ్చేలా ఉంది అని. ఆ మూమెంట్ లో ఈ లేదో ఒకటి ఇలా కమిట్మెంట్ అది అడిగేటప్పటికీ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతుంది. మీరు విన్న ఏమైనా ఉన్నాయండి, లైక్ కమిట్మెంట్ తో చాలా మంది స్ట్రగుల్ అయ్యారు ఇలా విన్నాను అని అలాంటివి? అంటే నేను నాకు అంత సర్కిల్ లేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా అందరూ దే బిలాంగ్స్ టు మీడియా. మీకు ఇండస్ట్రీలో కూడా చాలా మంది తెలుసు అని టాక్ ఉంది, ఎవరెవరు తెలుసు అండి మీకు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అంటే నాకంత పెద్దగా ఏం కాంటాక్ట్స్ లేవు. రేపులు కూడా చాలా పెరిగిపోతున్నాయి, ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు రూల్స్ తీసుకొచ్చినా కానీ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చాలా మంది అబ్బాయిలు చెప్పేది ఏంటంటే పబ్లిక్ టాక్లో, అమ్మాయిలో డ్రెస్సింగ్ వల్లనే అలా అవుతుంది, వాడు అప్పటి వరకు బాగానే ఉంటాడు కానీ ఇలా అమ్మాయిలు వేసి రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. యాక్చువల్లీ వాడు తప్పేం లేదు, రెచ్చగొట్టి డ్రెస్సులు వేయడం వల్లనే వాడి మైండ్కి అలా చేంజ్ అయిపోయి చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు అమ్మాయిలు ఉన్నప్పుడు మరి పద్ధతిగా ఉండాలి కదా, ఎందుకు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని అనడం చాలా మంది కమెంట్స్ కూడా చేయడం జరిగిందండి. మీరేం ఒపీనియన్, మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? అంటే అమ్మాయిలు సరే, ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అమ్మాయిలు, మెచ్యూర్డ్ అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకుంటే రెచ్చిపోతున్నారు. సరే, మీరు రేప్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళని కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకొని మళ్ళీ రెచ్చగొడుతున్నారు వీళ్ళని? అండ్ రేప్స్ అనేటివి పబ్లిక్లో ఉన్నప్పుడు బట్టల్ని చూసి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్స్కి అక్కడిక్కడ తిరుగుతుంటారు, మళ్ళీ ఆ టైమింగ్లో ఎందుకు రేప్స్ జరగట్లేవు? చాలామంది అబ్బాయిలు ఉంటారు కదా, మళ్ళీ ఆ టైమింగ్లో కూడా అబ్బాయిలకు అమ్మాయిలను చూడగానే రేప్ చేయాలనే ఫీలింగ్ రావాలి కదా? అది కాదండి, ఆల్రెడీ అబ్బాయిల మైండ్ సెట్ కొంతమంది ఉంటారు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఉంటారు. సో అలాంటి అబ్బాయిలకి ఏంటి అంటే ఫీలింగ్స్, ఈ ఎథిక్స్ లేకుండా, అంటే ఆడవాళ్ళ వాల్యూస్ ఇంపార్టెన్స్ తెలియకుండా, కనీసము వాళ్ళని పెంచడానికి కూడా ఒక ఆడదిక్కు లేని వాళ్ళు ఉంటారు కదా, అసలు ఆడవాళ్ళతోనే రిలేషన్ సంబంధాలు ఆ వాల్యూస్ లేని వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు అలాంటివి. సో డ్రెస్సింగ్తో, డ్రెస్సింగ్ మనం ఏదో పొట్టి బట్టలు వేసుకొని కొంచెం రెచ్చగొట్టేలాగా ఉంటే, కీర్తి గారు అంటే మనం అమ్మాయిలు వేసుకునే బట్టల వల్ల అబ్బాయిల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు, అంటే చాలా కొంచెం ఎక్స్పోజింగ్గా అలా వేయడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటారు? ఆలోచన అంటే అదే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, కొంతమంది బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు బ్రాడ్గా తీసుకుంటారు, నారో మైండెడ్ ఉండేవాళ్ళు కొంచెం వెనకాల అలే బూతులు మాట్లాడుకుంటుంటారు, ఇదేందిరా బరిదగించింది, లేకపోతే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తుంది అన్నట్టు కొంచెం బ్యాడ్ కమెంట్స్ పాస్ చేస్తుంటారు. ఇంట్లో పెంపకం వల్లనే ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయిని చూసి రెచ్చిపోవడం కానీ, రెచ్చగొట్టడం కానీ, కమెంట్ చేయడం కానీ జరుగుతుంది. ఇంట్లో పెంపకంతో డిపెండ్ అవుతుందండి ఏదైనా కూడా. చిన్నప్పటి నుండి వాడు ఎలా పెరిగాడు, వాడు ఎలాంటి కల్చర్లో పెరిగాడు, వాడు ఎలాంటి అమ్మాయిలతో తిరిగాడు, వాళ్ళ అమ్మ దగ్గర వాడు ఏం నేర్చుకున్నాడు, అదే ఉంటుంది. రేపిస్ట్లకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది, అంటే ఎంత త్వరగా వెయ్యాలంటారు, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉండాలంటారు, మీరేం చెప్తారు? రేపిస్ట్లకి అసలు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఆల్రెడీ వాడు చేసిందే తప్పు. సో అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు పక్కా, ఎంతవరకు అవసరము ఆ ఇన్వెస్టిగేషన్? యాక్చువల్లీ ఇప్పుడు ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సపరేట్ డిపార్ట్మెంట్, అంటే ఈ కేసు చూసుకోవడానికి ఈ లైక్ ఈ ఇన్స్పెక్టర్ ఈ కేసెస్ చూసుకోవడానికి వీళ్ళు అని చెప్పేసి ఒక సపరేట్ కేటగిరీ అనేది లేదు. ఏ కేసెస్ అయినా సరే ఒక సీఐ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. అలా కాకుండా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, అంటే లైక్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాగే లేట్ జడ్జ్మెంట్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలి ఓన్లీ ఇలాంటి కేసెస్ మాత్రమే చూసుకోవడానికి. సో అలా ఇన్వెస్టిగేషన్ లెస్ దెన్ 24 అవర్స్లో కంప్లీట్ చేసేసి జడ్జ్మెంట్ ద నెక్స్ట్ డే ఇచ్చేసేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా, అంటే అమ్మాయిని చంపేలాగా రేప్ చేసే వాళ్ళకి ఆన్ స్పాట్ ఆ అమ్మాయిని ఎక్కడైతే ఏం చేశాడో అదే స్పాట్ లో ఇలా కంటిన్యూస్ గా ఒక 10-15 ఎలాంటి శిక్ష వేయాలంటారు వాళ్ళని? శిక్ష కాకుండా చంపేసి, ఆన్ ద స్పాట్ చంపేసేయాలి. ఎన్కౌంటర్ చేసి పడేస్తే నెక్స్ట్ ఎవడైనా ఒక అమ్మాయిని టచ్ చేసి రేప్ చేయాలి అంటే, రేప్ చేస్తే మనం దాన్ని నెక్స్ట్ సెకండ్ అదే మూమెంట్ అదే టైమింగ్ లో అదే ప్లేస్ లో మనం కూడా చంపేస్తారు అనే భయంతో వాడు కొంచెం ఎక్కడైతే అలాంటిది చేశారు రేప్ చేయడం జరిగింది అక్కడే వాళ్ళని కూడా చంపేసేయాలి. అండ్ ఈ కేసెస్ సపరేట్ గా హ్యాండిల్ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ అనేది పెడితే ఇలాంటి కేసెస్ కి జడ్జ్మెంట్స్ అనేది మనం రాకుండా, ఈ క్యాండిల్ పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేయడం ఇవన్నీ చేయకుండా
కొంచెము ప్రాపర్ గా రేప్ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా కూడా వాడికి వాడి రేప్ చేయడం కంటే వాడి ప్రాణం వాడికి ఇంపార్టెంట్ కదా, వాడు వాడి ప్రాణం కోసం ఆలోచించి కనీసం అమ్మాయిలను వదిలేస్తాడు. సో చివరిగా ఏం చెప్తారు మీ వ్యూయర్స్ కి, మీ ఫ్యాన్స్ కి, మీ ఎవరికైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్పను, లైక్ నేను ఒకటే చెప్తున్నాను, నా పోస్ట్లు చూసి అండ్ నా ఇంటర్వ్యూ చూసి మీరు అనవసరంగా అంటే ఓకే కీర్తి అక్క ఇంత స్ట్రాంగ్గా ఉంది కదా మేము కూడా స్ట్రాంగ్గా అవుతాము అని చెప్పి మీరు మీ లైఫ్లో అంటే మీ మ్యారేజ్ లైఫ్లోకి నుంచి బయటకు వచ్చి నాలానే లైక్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది చేయకండి. నేను చాలా ఫేస్ చేశాను, లాస్ట్ స్టెప్ నాకు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేను ఇలా బయటకు వచ్చి నేను ఇలా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. మీరు మీ మ్యారేజ్ని కాపాడుకోవడానికి 101% ఛాన్సెస్ మీరు తీసుకోండి, దాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి గొడవలు జరిగితే డివోర్స్ ఒకటే లాస్ట్ స్టేజ్ కాదు, అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మీ మ్యారేజ్ని కాపాడుకోవడానికి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీరు కావాలి అని మీ దగ్గరికి వచ్చే వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప నాలాగా ప్రతి ఒక్కరు లైఫ్ లీడ్ చేయాలి అని అంటే కాదు, నేను చచ్చి బతికి నేను ఈ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సో ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. అడ్వకేట్ రజనీ గారు వచ్చేసి పూజలు చేయడం మంచిదే, పూజలు చేయడం వల్ల స్పిరిచువల్గా ఉంటే చాలా పవర్స్ వస్తాయి, ఇతరులు మనకు హాని చేయలేము, వాళ్ళు చేసిన దాంట్లో తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతుంది, దాన్ని వాళ్ళని డిఫెండ్ చేస్తూ మీరేమంటారు సార్? 100కు 100 ఒక